ఏంది బా ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతాంది అక్కడ చూస్తే వైజాగ్ తూర్పు దానలలో టీడీపీ ముందుంది ఇదేంది బా ఓడిపోతున్నారని కాబట్టి వీళ్ళు ఫ్రాడ్ జరుగుతాంది కౌంటింగ్ లలో ఫ్రాడ్ జరుగుతాందని ఇప్పుడు లేవనెత్తుతారు అన్నారు సో ఈ విషయాన్ని నేను మార్నింగ్ అంటే ఈవినింగ్ 5 ఓ క్లాక్ లేవనెత్తడం జరిగింది మాకు సంబంధించి అక్కడ ఉన్న క్యాండిడేట్ బయటికి రావడం లేట్ అయ్యింది వస్తానే అండ్ చెప్పి రవీందర్ రెడ్డికి ఇమిడియట్ గా పోయి అబ్జెక్షన్ చెప్పా ఎలా ఫ్రాడ్ జరిగింది ఏంది అనేది మీ అందరికీ కూడా ఉన్న అనుమానం నేను అక్కడన ఆఫీసర్స్ కి చెప్పాము మేము రిటర్న్ గా కంప్లీట్ సో ఓడిపోయినోడు ఎప్పుడు ఇట్లాగే చెప్తా అంటాడు అని చెప్పేది అనుమానం కూడా మీకు ఉండొచ్చు సో ఐ ఎక్స్‌ప్లెయిన్ యు ఫస్ట్ రౌండ్ లో మాకు 830 ఓట్లు వచ్చాయి మెజారిటీ సెకండ్ రౌండ్ లో మాకు 830 ఓట్లు మెజారిటీ వచ్చింది థర్డ్ రౌండ్ లో వచ్చేకల్లా మాకు 6 ఓట్లు 4 తర్వాత రౌండ్ లో 4 ఓట్లు తర్వాత రౌండ్ లో 21 ఓట్లు తర్వాత ఒక 40 అట్లా 5-6 ఓట్లు అంటే లక్ష ఓట్లు కౌంట్ చేసినప్పటికీ కూడా లక్ష ఓట్లు కౌంట్ చేసినప్పటికీ కూడా కేవలం 100 ఓట్లు డిఫరెన్స్ ఏ ఉంది అంటే తూకం వేసినట్టుగా దీనిలలో తగ్గితే దీనిలలో వేసినట్టుగా కేవలం 100 ఓట్స్ డిఫరెన్స్ లలోనే మొత్తం కనపడతాంది ఏంది బా అనుమానం వచ్చి ఎందుకు ఇట్లా జరుగుతాంది అంత గ్యాప్ వస్తే మా సైడ్ అన్న 300 రావాల అవతల సైడ్ అన్న 300 రావాల 24000 ఓట్లు ఒక రౌండ్ కి ఎంచుతే ఒక్కొక్క టేబుల్ కి 1000 ఓట్లు ఉంటాయి ఒక్కో దానిలో ఎంచుకుంటూ పోతే 24000కు 4 ఓట్లు మెజారిటీ అటో ఇటో వస్తాయి ఎందుకో నాకు డౌట్ వచ్చి నేను క్యాండిడేట్ కి చెప్పడం జరిగింది ఏంది ఇట్లా వస్తాంది ఒకసారి చెక్ చేసుకో మీరు ఇలా జరుగుతాంది చూడు అని చెప్పేసి జరుగుతాంది అంటే 8వ రౌండ్ లో ఆయన ఒక టేబుల్ ని పట్టుకోవడం జరిగింది ఒక టేబుల్ దగ్గర పోయి 19th అనే టేబుల్ దగ్గర కౌంటింగ్ ఎలా జరుగుతాందో చేయడం చెప్పి చూడడానికి వెళ్ళడం జరిగింది వెళితే అక్కడ 19th టేబుల్ లో మా వైఎస్ఆర్సీపీ కి సంబంధించిన రవీందర్ రెడ్డి ఉన్న ఓట్లు తీసుకోబోయి దీంట్లో కలపడం జరిగింది ఏదంట్లో తెలుగుదేశం వాళ్ళ దాంట్లో కలిపిన అంటే మా ఓట్లు దాంట్లో కలపడం జరిగింది అదే విధంగా ఇన్వాలిడ్ అయిన ఓట్స్ కలుపుతున్నారు మా ఓట్లు ఇన్వాలిడ్ కలపడం అక్కడ మీరే మీ ఏజెంట్లు ఏం చేస్తానారు మీ వాళ్ళందరూ ఏం ఉన్నారు కదా మీరేని అక్కడ ఏజెంట్లు వెరిఫై చేసుకోవడానికి ఇంకోటి వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఉద్యోగస్తులు కొంతమంది చేతుల్లో ఇదంతా ఉంటుంది ఎలా వాళ్ళు చేస్తారనేది కూడా ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఎందుకంటే వాళ్ళలో ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు వాళ్ళలో కొంతమంది సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి 25 దానిలకు ఒక బండిల్ కడతారు 25 కో 50 కో ఒక బండిల్ కడతారు మామూలుగా అక్కడ ఉన్న ఏజెంట్లకు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఓటు చూపిస్తారు వాళ్ళకి ఫస్ట్ ఓట్లకు ఏజెంట్కు చూపించి ఇదిగో నీ వీళ్ళకి ఇన్ని ఉన్నాయి వీళ్ళకి పన్నాయి సో 48 క్యాండిడేట్స్ 49 క్యాండిడేట్స్ నిలబడ్డారు వాళ్ళ బాక్సులలో అది ఆ ఓటు తీసుకొని పోయి వేస్తారు ఆ ఓటు ఏంటారు వేసిన తర్వాత మొత్తం 1000 ఓట్లు అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి ఒక 50 బండిలో 25 బండిలో ఆ విధంగా కడతా పోతారు కట్టినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఆటి వరకు వచ్చినదే చూస్తారు తప్ప ఏ దాంట్లోంచి ఏది తీస్తున్నారో తెలియదు దీంట్లోంచి ఒక 20 కలిపి మా పార్టీ వాళ్ళనిలోంచి ఒక 10 కలుపుతున్నారు అలా ఇన్వాలిడ్ సో ఇప్పుడు నేను ఒక శాంపుల్ గా ఒక దాంట్లో తీస్తేనే 25 బండిల్లో 6 ఓట్లు మా వైసీపీ వాళ్ళు కలిపినారు సో అంత లోపలే వాళ్ళు అబ్జెక్షన్ చెప్పినారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఇమిడియట్ ఆఫీసర్స్ ఆర్ఓ కావచ్చు జాయింట్ కలెక్టర్ ఏమో ఉన్నాడు అంటున్నారు జాయింట్ కలెక్టర్ అవన్నీ కూడా వినపడకుండా ఇమిడియట్ గా ఒక బండిల్ చేసి ఇమిడియట్ గా బండిల్ చేసేసి నెక్స్ట్ దాంట్లోకి ఇది చేసినారు సో ఇది కొంతమంది అనొచ్చు గెలవడం చేతకా కానీ నేను సిగ్గు ఉన్న ఎవడైనా కానీ సిగ్గుగా ఉన్నవాడు ఎవరైనా కానీ ఇప్పుడు ఓట్లు ఏవైతే రాంభూపాల్కి పన్నాయి అంటున్నారో ఆ ఓట్లలో వెరిఫై చేయండి 20-30 వేల ఓట్లు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన క్యాండిడేట్లే దాంట్లో మండలిలో కలిపి పెట్టినారు ఇట్స్ ఎ ఛాలెంజ్ టు దెమ్ ఇన్వాలిడ్ ఓట్స్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓట్లు టీడీపీ బండిల్స్ లలో కలిపి వేసినారు ఇది ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని కూడా ఉంది ఐడియా ఉంది సో ఐ రిక్వెస్ట్ ఇలాంటి ఫ్రాడ్ ప్రాక్టీసెస్ తో కొంతమంది ఉద్యోగస్తులు అక్కడ చేయడం జరిగింది ఐ నో దెమ్ బై నేమ్స్ ఆల్సో నాకు తెలుసు అక్కడ కొన్ని ఇన్వాలిడ్వి కేశవనాయుడు అనే ఒక అతను ఉన్నాడు అతను సిఆర్డి అప్పుడు ఇక్కడ ఉండే వర్క్ చేస్తుండే అతను ఇప్పుడు ఆడ లోపల ఉన్నాడు ఆ కేశవనాయుడు ఏం చేసినాడు అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ వ్యాలిడ్ ఓట్లన్ని ఇన్వాలిడ్ దాంట్లోకి దొబ్బుతాడు వాళ్ళ ఇన్వాలిడ్ ఓట్లన్నీ వ్యాలిడ్ దాంట్లోకి దొబ్బుతున్నాడు కావాలో లేదో ప్రాక్టికల్ చేయండి అంతెందుకయ్యా
దగ్గర దగ్గర 13500 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్స్ అని ఉన్నాయి అక్కడ ఆ 13500 ఓట్లను ఇన్వాలిడ్ ఓట్లను కౌంట్ చేసి చూపిమనండి అక్కడ ఉండవు అవి రాంభూపాల్ దాంట్లో కలిపినారన్నమాట సో నేను ఏమంటంటే డెమోక్రటిక్ లో ఇలాంటివన్నీ చాలా నీచమైన పరిస్థితికి చేయడంలో వాళ్ళు సిద్ధహస్తులు ఈ రోజు అది గెలుస్తున్నారు ఓడుతున్నారు నేను ఇదే విషయం నంద్యాల ఎలక్షన్ లప్పుడు కూడా చెప్పినా నంద్యాల ఎలక్షన్ లప్పుడు కూడా చెప్పినా ఏమని చెప్పినాను నంద్యాల ఎలక్షన్ లప్పుడు 4000 రూపాయలు ఇట్లా ఇచ్చి ఆ రోజు కన్వర్ట్ చేసినారు నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్ చూపడం జరిగింది ఇది కూడా నేను 100% చెప్తున్నాను ఇళ్ళల్లో ఎవ్వడైనా గాని నిజంగంటే ఇలాగ చేసింటే ఇలాగా కాదు అన్న నేను అంటున్నాను కాదు అని ఓడిపోయినోళ్ళు ఇలా మాట్లాడుతున్నారు డెఫినెట్ గా ఓడతామో గెలుస్తామో దానికని కాదు అక్కడ ఫ్రాడ్ జరిగింది గెలుపోటం తర్వాత దీనిలతో మాకు మించిపోయనే లేదు పెట్టనే లేదు దీని ఇప్పుడు నంద్యాలలో 27000 ఓట్ల మెజారిటీతో గెలిచింది ఇమిడియట్ సంవత్సరంలోనే తొక్కిపడేసి 151తో గెలిచినాము లేదా సో దానికి దీనికి సంబంధం లేదు సో వాట్ ఎవర్ మే బి దేర్ ఇస్ ఎ ఫ్రాడ్ అకర్డ్ ఇన్ అనంతపూర్ కడప కర్నూలు ఎలక్షన్స్ లలో అక్కడ ఫ్రాడ్ జరిగిందని గంట పదంగా చెప్పగలుగుతున్నాను కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ అక్కడ ప్లీజ్ వెరిఫై ఇది 100కి 150% జరిగింది అది ఎలా జరిగిందో కూడా చెప్తున్నాను మా ఓట్లు అవతలలో బండిల్స్ లో కలిపినారు కలిపేటప్పుడు ఏజెంట్లకు ఎవరికే గాని కనపడదు అందుకు అలా కలిపినారు దానిలో ఒకరిద్దరు చేసినప్పుడు ఈ పని సో ఐ కెన్ ప్రూవ్ దట్ వాళ్ళు ఇప్పుడు రాంభూపాల్కి పన్న ఓట్లన్నీ ఎంచమని చెప్పండి 40000 ఓట్స్ మా ఓట్లనే ఉంటాయి లేదు ఇన్వాలిడ్ అయిన 13500 ఓట్లు ఉన్నాయని చెప్పండి అవి కూడా అక్కడ దొరకవు ఎక్కడ పోయి ఉంటాయి ఎక్కడ పోయి ఉంటాయి అవన్నీ కూడా వీళ్ళు ఇది చేయడం జరిగింది డెఫినెట్ గా రీకౌంటింగ్ పెట్టమని కూడా మేము అడిగినాం రీకౌంటింగ్ పెట్టమని కూడా రిక్వెస్ట్ చేసినాము ఇఫ్ అట్ ఆల్ వాళ్ళ గట్స్ ఉంటే రీకౌంటింగ్ పెట్టి ఎంచుకోమని చెప్పి చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ దేర్ ఇస్ ఎ హ్యూజ్ మాల్ ప్రాక్టీస్ చేసినారు బై సమ్ ఎంప్లాయీస్ చేయడం జరిగింది ఎందుకంటే హౌ ఇట్ ఐడెడ్ అని ఒక గ్యాలరీ ఉంటుంది అవతల ఏజెంట్లు ఉంటారు యూత లోపల ఉంటారు 48 బాక్సులు ఉంటాయి ఈచ్ బాక్సులలో వేస్తా పోతుంటారు దీనికి సంబంధించి మళ్ళీ దీంట్లో వేయడం జరుగుతుంది సో ఇంకా ఇప్పటికీ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని తెలియదు కానీ ఈ సందర్భంలో అయితే జరిగినది అది సో దీని గురించి దీని ఇది రిజల్ట్ ఎలా వచ్చినా కానీ దీనిలో మాత్రం ఫ్రాడ్ అయితే జరిగింది అది నేను గంటాపదంగా చెప్తాను కేతిరెడ్డి ఏది చెప్పినా నోటికి వచ్చినట్టు ఎప్పుడూ చెప్పడు ఆల్రెడీ మేము ఆడ ప్రూవ్ చేశాం ఓని కనుక్కున్నాము అక్కడ ఉన్న జేసీ గారిని అడగండి కనుక్కున్న తర్వాత అవన్నీ మార్చినారు మేము కనుక్కున్నాము 8th రౌండ్ లో కనుక్కున్నాము కనుక్కోడి ఇది ఫ్రాడ్ చేయడం జరిగింది నాకు తెలుసు కనుక 1st రౌండ్లోనే చెప్పినాను ఇమ్మీడియట్ కనుక్కున్నాము సో ఈ ఎలక్షన్స్ లలో ఏదో జరిగిపోయింది కొంపలు మునిగిపోతాను ఎవరు లేదు దిస్ ఆర్ ఆల్ హౌ ఇట్ హ్యాపెండ్ అనేది ఈ ఫేక్ దానిల ద్వారా జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.